హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో నేను 10వ తరగతికి సంబంధించినటువంటి రివిజన్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంచడం జరిగింది. ఇది 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి 4, 5, 10, 11 చాప్టర్లతో మాత్రమే తయారు చేయబడినటువంటి ప్రశ్నపత్రం ఇది. దీనిలో సెక్షన్ ఏలో అన్ని క్వశ్చన్స్కి సమాధానం రాయాల్సి ఉంటుంది. 12 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. 12 ones are 12 marks. ఇవి 1 marks క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2వ సెక్షన్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 మార్కులు చెప్పిన 16 మార్కులు అనేది ఈ సెక్షన్కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 3వ సెక్షన్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్కి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు చొప్పున 8 క్వశ్చన్లకు కలిపి 32 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నపత్రం అనేది బ్లూ ప్రింట్ ఆధారంగా, అంటే ఆయా చాప్టర్లలో నుంచి ఏ క్వశ్చను ఎన్ని మార్కులకు రావచ్చు అనేటువంటి పద్ధతి ప్రకారము తయారు చేయబడినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో తయారు చేయబడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 4th చాప్టర్లో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అని ఉంది, అన్ని క్వశ్చన్స్కి సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి ఇంటర్నల్గా చాయిస్ ఉండడం జరుగుతుంది. 5 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున 40 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో మనకి ఏ అయితే పాస్ మార్క్స్, జస్ట్ పాస్ మార్క్స్ అనుకుంటే 8 మార్కుల ప్రశ్నల్లోనే 40 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ చాయిస్ అనేది కూడా ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వ సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది, ఏబి అని. మీరు ఆ క్వశ్చన్కి సంబంధించి ఏ కానీ బి కానీ ఏదో ఒకదానికి సమాధానం రాస్తే సరిపోతుంది. సో ఇది 33 క్వశ్చన్లని కలిగి ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.